పక్కలకి వచ్చేటియంగా రైట్ ఏడి పవర్కిన గ్లిజరిన్ వస్తుందా అన్న బిగ్ బాస్ లో గ్లిజరిన్ కూడా పెడుతుంటారు ఈ మధ్య ఏం ఏం చేస్తాం మరి మీరు చెప్తే లోగో తీసుకొని షెట్ కడ పెట్టేట ఎంత వరకు కరెక్ట్ మరి ఎందుకు పెట్టాడు అది కెప్టెన్సీ ఇచ్చారు మొత్తం అందరం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆ కెప్టెన్సీ నిలబెట్టు టాప్ 5 లో ఉంటాడు అనే ప్రశాంత్ అనే అయితే ఫస్ట్ లో చిన్న ఓవర్ యాక్ట్ చేసి ఇప్పుడైతే నిజాయితీగా ఉన్నాడు అన్న నేను ఇది పక్కా చెప్తున్నా నిజాయితీ ఉన్నాడు నాకు తెలిసి మంచిగా ఆడుతున్నాడు కాకపోతే ఈ సీరియల్ బ్యాచ్ మాట బాగా టార్గెట్ చేస్తున్నాడు ఓకే అది మంచి అనిపించట్లే నాకు గురులాగా ఉన్న శివాజీ కూడా ఈసారి చేయేతేసిండు నాకు నచ్చట్లేదు అన్న పని కెప్టెన్ గాని అదే నాకు అదే కదా నాకు ఉల్టాపల్టా అంటే ఉల్టాపల్టా ఇప్పుడు శివాజీ ఇంత సపోర్ట్ చేసిన శివాజీ సార్ కూడా చేయేతిరంటే ఈ ఉల్టాపల్టా అని ఇంకా తీరు అర్థమైపోతుంది జనాలు వస్తా అనుకున్నది వచ్చేటట్టు ఛాన్స్ పోయేటట్టుంది కదా మరి వస్తది కప్పు ఎవరికి కప్పు రెండే రెండు పర్సన్లు నే పల్లవి ప్రసాద్ అన్న తర్వాత శివాజీ సార్ కప్పు రాడ ఇంకా కెప్టెన్ సరిగా చేయకపోతే అన్న కెప్టెన్సీ అంటే వీళ్ళు పెద్ద సెలబ్రిటీలేలాగా వెళ్ళలేదు కదా అన్న ఆయనే రైతు బిడ్డ అని రైతు కష్టం చెప్తే లోపలికి వెళ్ళిండు కొద్దిగా ఏదో మిస్టేక్ చేయొచ్చు ఉంటుంది దానికి కూడా మనం ఇలా చేయలేం కదా అది అర్థం కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు అంతా ఏంది ఇలా అని చెప్పాను కదా ఒకటే చెప్పాను ముందు వీడియోలో ఏం చెప్పినా అన్న ఈ రొడ్డ బ్యాచ్ మొత్తం ఉందన్న ఒక ఇద్దరే మంచోళ్ళు అన్న అన్న ఈ రొడ్డ బ్యాచ్ చాలా ఇంకొక నలుగురు ఐదుగురు రొడ్డ బ్యాచ్లు పంపిరు ఐదుగురు ఒక్కడే బాగున్నాడు ఎవరు అమ్మటి అర్జున్ అన్న మిగతా నలుగురు రొడ్డ బ్యాచ్ ఫైనల్ వరకు ఉంటాడు కదా మొత్తానికి పల్లవి ప్రసాద్ అయితే మేము ఉంచుతాం ఉంచా మేము అందరం అయితే ఫ్యాన్ కలిపి ఉంచుతాం కాకపోతే అన్నయ్య కొద్ది ఇంకా మంచిగా ఆడితే బాగుంటది ఇంకా ఆట తప్పుతుంది అనిపిస్తుంది నాకు తప్పట్లేదు ఇంకా మంచిగా ఆడి ఇంకా మా రైతులు ఒక పరుగు నిలబెడతానే అనుకుంటున్నాను గ్లిజరిన్ వాడరా కానీ రియల్ గా వచ్చేటియంగా రైట్ ఏడుపు ఎవరికైనా గ్లిజరిన్ వస్తుందా అన్న బిగ్ బాస్ లో గ్లిజరిన్ కూడా పెడుతుంటారు ఈ మధ్య ఏం చేస్తాం మరి మీరు చెప్తే మేము వినాలి మరి కెప్టెన్సీ లోగో తీసుకొని షెట్ కాడ పెట్టేట ఎంతవరకు కరెక్ట్ మరి ఎందుకు పెట్టాడు అది కెప్టెన్సీ ఇచ్చారు మొత్తం అందరం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆ కెప్టెన్సీ నిలబెట్టి టాప్ 5 లో ఉంటాడు ఇప్పుడైతే నిజాయితీగా ఉన్నాడు అన్న నేను ఇది పక్కా చెప్తున్నాను నిజాయితీ ఉన్నాడు నాకు తెలిసి మంచిగా ఆడుతున్నాడు కాకపోతే ఈ సీరియల్ బ్యాచ్ మాట బాగా టార్గెట్ చేస్తున్నాడు అది మంచిగా అనిపించట్లే నాకు ఈసారి చేయేతేసిండు నాకు నచ్చట్లేదు అన్న పని కెప్టెన్ గాని అదే నాకు అదే కదా నాకు ఉల్టాపల్టా అంటే ఉల్టాపల్టా ఇప్పుడు శివాజీ ఇంత సపోర్ట్ చేసిన శివాజీ సార్ కూడా చేయేతిరంటే ఈ ఉల్టాపల్టా అని ఇంకా తీరుగా అర్థమైపోతుంది జనాలకి మరి ఏంది అసలు ఇప్పటి వరకు కప్పు వస్తా అనుకున్నది వచ్చేటట్టు ఛాన్స్ పోయేటట్టుంది కదా మరి వస్తుంది కప్పు ఎవరికి కప్పు రెండే రెండు పర్సన్లు